ఒకవేళ హనుమంతుడు పాత్ర వేయాల్సి వస్తే ఎవరు పనికి వస్తారండి మీ దృష్టిలో ఎవరైనా ఒక నలుగురు ఆర్టిస్టుల పేర్లు చెప్పండి మీరు ఆ పేరు ఏదో చేద్దామని నేను ఫ్రీడే క్యారెక్టర్ చూస్తానండి ఈసారి ఫోటోగ్రాఫిస్ ఇంకా చేద్దాం అన్నట్టుగా ఫ్రీడమ్ ఉంటది ఎలా కావస్తా చేసుకోవచ్చు చాలా మంది సెట్ అవుతారు ఇండస్ట్రీలో ఏముంది ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా చూసుకున్నా కూడా మనకి చాలా మంది ఎందుకంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసి కూడా చాలా బాగుంటాడు ఇప్పుడు నా చిన్నప్పుడు అర్ధ జనార్దన హనుమతులు వేస్తే హనుమంతులు వేస్తే అర్ధ జనార్దన్ రావే వేయాలనే వాళ్ళు చాలా సినిమాల్లో సంపూర్ణ రామాయణంలో కానీ ఇవన్నీ అర్ధ జనార్దన వేసిన పాత్రలు ఇవన్నీ అంటే బాడీ కూడా అట్లా అర్ధ ఉంటద వేసే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీలో చాలా మార్చుకోవచ్చు కదా డిఫరెంట్ ఇప్పుడు బాడీ లేకపోయినా కండ లేకపోయిన సిక్స్ ప్యాక్ లేకపోయిన మీరు అన్నీ తీసుకొచ్చేస్తారు కదా అన్ని వస్తాయి అన్ని వస్తాయి అలాంటప్పుడు అంటే మీరు మీరు అనుకోండి ఒక నలుగురు వీలైతే నలుగురు కాదు వాడు చెప్పని చెప్తానండి ఇమిడియో స్ట్రైక్ అయితే నాకు రుతికృష్ణ రుతికృష్ణ బాగుంటుంది అంటే మనం ప్యాన్ ఇండియాకి వెళ్తున్నప్పుడు ఆ కాంబినేషన్స్ లో కూడా డిఫరెంట్గా బాగుంటుంది కదా ఓకే రుతికృష్ణ బానే ఉంటుంది కదా నైట్ అది రితికృష్ణ అయితే బాగుంటుంది ఓకే మళ్ళీ రాముడి పాత్ర కూడా ఉంటుంది దాంట్లో ఉండి ఉండొచ్చు రాముడికి మాట ఇచ్చాడు ఇప్పుడు రాముడికి ఏం మాట ఇచ్చాడు ఇతను సోషల్ ఫాంటస్ అండి యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్స్ ని అతను తీసుకుంటున్నారు నాకు ఉన్న ఐడియా వర్క్ అది టోటల్ ఇట్స్ నాట్ అంటే మైథలాజికల్ ఫీల్ ఎలిమెంట్స్ ని అతను తీసుకొచ్చి ఇక్కడ సోషి ఫండిష అవుతుంది అంతే కదా ఎప్పుడైనా అవే సక్సెస్ అండి అవే సక్సెస్ అవుతుంది లేదు మొత్తం రామాయడం తీయచ్చు కదా ఇవ్వనిబుల్ అంటే మళ్ళీ పాత సినిమాలో చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో బాగుంటుంది అంటారా నా జనం ఆదరించరా ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా నాకే కొన్ని ఐడియాస్ వస్తుంటాయండి టీవీ చూస్తున్నప్పుడు కొన్ని సినిమాలు పాత సినిమాలు చూస్తుంటాం కదా ఆ సినిమా ఇప్పుడు తీస్తే బాగుంటుంది ఈ సినిమా ఇప్పుడు తీస్తే బాగుంటుంది అలా చాలా ఒకప్పుడు మాయా ఉంచడం బెటర్ అండి ఎవరు కదవ బెటర్ మళ్ళీ ఇప్పుడు ఏదో టెక్నాలజీ పెరిగింది కదా మళ్ళీ ఇద్దాం అంటే అది పాడు చేసిన అవుతారు ఆల్రెడీ కలర్ కలర్ చేసారు అవును అసలు అది ఒక మాస్టర్ పీస్ సార్ ఎప్పుడైనా మాస్టర్ పీస్ టచ్ చేయకుండా దాన్ని ఎప్పుడు చరిత్ర అలా ఉంచడం బెటర్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది దానికన్నా నేను బాధ చేస్తానంటే అది అవదండి అదంతా ఆ టైము అది ఆ టైంలో రంగారావు కావచ్చు ఇవన్నీ కూడా సెట్ అండి మరి మీ మీ కంపెనీకి మీరేనా వెనక ఇంకెవరైనా టీం ఉన్నారా ఇట్స్ అండి అంటే నేను చెప్తున్నాను ఈసారి గ్లోబల్ ఆర్టిస్ట్ అందరినీ గ్యాదర్ చేస్తున్నానండి ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఒక టీం ఉంటారు ఇది నాది కంపెనీ గురించి చెప్పాలంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా గా నాట్ ఓన్లీ హైదరాబాద్ ముంబై అండ్ చెన్నై ఇట్స్ వెరీ హై టక్ ఫ్యూచరిస్టిక్ స్టూడియో అండి ఇది అండ్ ఈవెన్ నేను ఫ్యూచర్లో కూడా అదర్ కంట్రీస్కి ఈవెన్ టొరంటో ఐర్లాండ్ కొన్ని కొన్ని ఉన్నాయి స్లోగా వెళ్తానండి అయితే ఇనిషియల్లీ స్టార్టింగే నేను అప్లై చేస్తున్నాను కొన్ని సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కూడాను లైన్స్ గేట్ వాల్ డిజ్నీ టీపీఎన్ సర్టిఫికేషన్ ఇలా కొన్ని అంటారు సో ఆ సర్టిఫికేషన్ అన్నీ ఉంటే ఏంటంటే నేను హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ ఈజీగా తెచ్చుకోవడానికి కావచ్చు లేదా ఇక్కడ సినిమాలు కూడా ఆ సెక్యూరిటీకి ప్రొవైడ్ చేయొచ్చు ఒక్క బిట్ కాదు కదా అసలు ఎవరు కూడా బయటకు కూడా వెళ్దండి ఒక మొబైల్ మొబైల్స్ నాట్ అలౌడ్ ఇన్ ద ఫ్లోర్ చాలా రిస్ట్రిక్షన్స్ వాళ్ళ ప్రోటోకాల్స్లో మనం ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది అంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నేను ప్లాన్ చేస్తున్నాను అండి కంప్లీట్లీ